అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు టెక్నికల్ గురుడు ఛానల్. ఈ వీడియోలో మనం చూద్దాం శాంసంగ్ గెలాక్సీ M21 అన్బాక్సింగ్. మనకి ఎం సిరీస్ బాక్సెస్ అయితే టోటల్గా ఇలాగే కనిపిస్తాయి బాక్సెస్ అన్నీ కూడా. మనకి బాక్స్ మీద చూసుకుంటే లోపల ఏమేమి కంటెంట్ ఉందని ఇచ్చారు. ఒక సైడ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి ఐఎంఐ నెంబర్స్ ఇచ్చారు. ఇంకా కలర్ వచ్చేసి బ్లూ, 4GB 64GB వేరియంట్ ఇది. దీని ప్రైజ్ వచ్చేసరికి ఎంఆర్పి వచ్చి దీని మీద 15,999 అయితే ఉంది. మనకి యాక్చువల్గా లాక్డౌన్ ముందైతే రిలీజ్ అయింది ఈ మొబైల్ అనేది. అప్పుడు లోయెస్ట్ ప్రైస్ వచ్చేసి 12,700 వచ్చింది. తర్వాత మళ్ళీ మొబైల్ ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. రీసెంట్గా పెట్టిన అమెజాన్ సేల్లో అయితే మనకి 12,600 వచ్చింది బ్యాంక్ ఆఫర్ తోటి. ఇది ఇప్పటివరకు ఇదే లోయెస్ట్ ప్రైస్ అనుకుంటా యాక్చువల్గా ఈ మొబైల్కి. ఒకసారి మనమైతే ఇది అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి పైన వచ్చేసి మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు. ఇంకా దీని లోపల వచ్చేసి మనకి వారంటీ కార్డ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ పక్కన వేసి పెట్టేసి మనం ఒకసారి ఈ మొబైల్ అయితే ఓపెన్ చేస్తాము. మొబైల్కి అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా ర్యాప్ చేసి ఇచ్చారు ప్లాస్టిక్ కవర్ తోటి. ఇంకా బాక్స్లో మనకి దీంతో పాటు ఛార్జర్ ఒకటైతే వస్తుంది, అడాప్టర్ ప్లస్ కేబుల్. ఇది వచ్చేసి మనకి సి టైప్ ఛార్జర్, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు ఇది. దీని మీద చూసుకుంటే మనకి 9 వాట్స్ 1.67 ఆంపియర్స్ అయితే ఇచ్చారు 15 వాట్స్ ఛార్జర్. ఇది 6000 mAh బ్యాటరీ ఉంటుంది ఇందులో. ఈ 15 వాట్స్ ఛార్జర్ తోటి మనకి 6000 mAh అంటే చాలా టైం పడుతుంది ఛార్జ్ అవ్వడానికి. కాకపోతే 6000 mAh కాబట్టి మనకి చాలా వరకు స్టాండ్ బై కానీ చాలా వరకు యూజ్ చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే వస్తుంది. ప్లాస్టిక్ ర్యాప్ అయితే మనం తీసేద్దాం. మనం చూసుకునేతే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉన్నాయి ఇందులో. ప్రైమరీ కెమెరా 48 MP, ఇంకా వైడ్ యాంగిల్ 8, ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి 5 MP కెమెరా ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ స్టిక్కర్ మీద వచ్చేసరికి మనకి ఐఎంఐ నెంబర్స్ అయితే ఇస్తారు. అదన్నీ మొబైల్స్లో వచ్చేది. మొబైల్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి వాల్యూమ్ రాకర్స్ ఇచ్చారు, ఇంకా పవర్ బటన్ ఇచ్చారు. టాప్ సైడ్ వచ్చేసరికి సెకండరీ మైక్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ స్లాట్ ఇచ్చారు, 2 SIM slots ప్లస్ మెమరీ స్లాట్. మెమరీ డెడికేటెడ్ మెమరీ ఉంటుంది ఇందులో. ఇంకా కింద వచ్చేసరికి మనకి 3.5 mm జాక్, టైప్ సి పోర్ట్, ప్రైమరీ మైక్, ఇంకా స్పీకర్ అయితే ఇచ్చారు సింగిల్ స్పీకర్. యాక్చువల్గా అండర్ 30,000 చూసుకుంటే మనకి గెలాక్సీ M21 బెస్ట్ ఇప్పుడు కూడా. ఇంకా వేరే మొబైల్తో కంపేర్ చేయాలంటే మనం రియల్మీ నార్జో 10 తోటి అయితే కంపేర్ చేయొచ్చు. అది కూడా అరౌండ్ 12,000 ఉంది మనకి. అందులో వచ్చేసి మనకి గేమింగ్ ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇందులో అయితే నార్మల్ గేమింగ్ ప్రాసెసర్ కాదు ఇది. కానీ శాంసంగ్లో మనం తీసుకోవాలనుకుంటే ఓన్లీ స్క్రీన్ కోసం అయితే తీసుకోవచ్చు. మనకి అమోలెడ్ స్క్రీన్ అయితే ఉంటుంది ఇందులో. డైలీ యూసేజ్ కోసం శాంసంగ్ బెస్ట్ రియల్మీ కంటే కూడా. అందులో నార్మల్ స్క్రీన్ ఇస్తారు. ఒకసారి అయితే కంప్లీట్ సెటప్ చేశాను. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ కూడా సెట్ చేశాను. చూడొచ్చు మీరు ఫాస్ట్గా అన్లాక్ అవుతుంది. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఒకసారి మనం సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాము. ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది ఇది. ఇప్పుడు వచ్చే ఏ మొబైల్ అయినా కూడా ఆండ్రాయిడ్ 10 మీదే రన్ అవుతుంది లేటెస్ట్ వెర్షన్లో ఆండ్రాయిడ్లో. నెక్స్ట్ వచ్చి మనకి స్టోరేజ్లో చూద్దాం. ఇది వచ్చేసరికి మనకి 4GB 64GB వేరియంట్. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నాడో చూద్దాము. ఎందుకంటే ఇందులో చాలా యాప్స్ ప్రీ ఇన్స్టాల్ ఇచ్చాడు యాక్చువల్గా. ఒకసారి ర్యామ్ మెమరీ చూద్దాము. ర్యామ్ మెమరీ చూసుకుంటే మనకి 4GBలో 1.5GB అవైలబుల్గా ఉంది ప్రజెంట్. ఆల్రెడీ అన్యూస్డ్ యాప్స్ని క్లీన్ చేయడానికి కింద అయితే ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. అరౌండ్ 400 MB అయితే క్లీన్ అవుతుంది. మనం ఏం యూజ్ చేయకుండా ఫస్ట్ టైం సెటప్ చేస్తున్నా కూడా ఈ ఆప్షన్ అయితే ఉంది మనకి. ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మనకి 1.7GB అనే అవైలబుల్ ఉంది ర్యామ్. ఇంకా మెయిన్ స్టోరేజ్ చూసుకుంటే మనకి 64GB. ఆ 64GBలో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనం యూజ్ చేసుకోవడానికి 48.9GB అయితే అవైలబుల్ ఉంది. ఇందులో చాలా అనవసరమైన యాప్స్ అయితే చాలా ఉన్నాయి. అవన్నీ క్లీన్ చేసుకుంటే మనకి
మెమరీ అయితే ఫ్రీ స్పేస్ వస్తుంది ఇంకా ఎక్కువ. ఒకసారి అయితే మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి ఆప్షన్స్ ఇస్తున్నారో కెమెరాలో. ఫోటోలు వచ్చేసి మనకి పైన ఆప్షన్స్ ఉన్నాయి, రేషియోలో రేషియో సెలెక్ట్ చేసుకోవచ్చు, 3:4 రేషియో ఇది. నెక్స్ట్ వచ్చేసి 9:16 రేషియో. నెక్స్ట్ వచ్చి 1:1 రేషియో, మనకి స్క్వేర్ టైప్ వస్తుంది ఫోటో తీసుకోవడానికి. ఇంకా ఫుల్ స్క్రీన్ ఇది, ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అనేది ఇందులో కొంచెం బాగుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. వీడియోలో కూడా మనకి పైన వచ్చరికి మనకి వైడ్ యాంగిల్ ఇచ్చారు, నార్మల్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చి సేమ్ రేషియోస్ ఇచ్చారు ఇందులో కూడా. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే మనం రెజల్యూషన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఇది 16:9 రేషియోలో మనకి అల్ట్రా హెచ్డీ, ఫుల్ హెచ్డీ అండ్ హెచ్డీ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా 1:1 ఫుల్ హెచ్డీ డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాకి రెజల్యూషన్ చూద్దాం. సేమ్ 16:9లో ఫుల్ హెచ్డీ అండ్ హెచ్డీనే ఇస్తున్నారు. నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంప్లీట్ కెమెరా రివ్యూ అయితే చేస్తాను M21ది. ఫోటోస్ అండ్ వీడియోస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.